హాయ్ అండి, వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కేజీ ఫిష్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియను, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి దానిలో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి మిక్సీ జార్లో వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లము, 10-15 వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. 1 ఆనియను, 2 లేదా 3 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా రెడీ చేసి మసాలా వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యాక 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగానే చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాను. దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ అలా మూత పెట్టి బాగా ఉడికించాలి. పులుసు అంతా చిక్క అయ్యేదాకా ఉడకాలి. ఈ పులుసులో ఫిష్ పీస్లను వేసుకొని 10 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇలా ఉడికాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి 2 మినిట్స్ బాగా ఉడికించాలి. ఫైనల్గా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.